బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో హెచ్జీసీఎంఎన్ఆర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఒంగోలు ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు వై రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్న వారు ఎక్కువగా ఉన్నారు. క్యాన్సర్కి చికిత్స నివారణ రెండూ ఉన్నాయి. స్త్రీలలో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లు సహజంగా వస్తుంటాయి. ఋతుస్రావం సమయంలో రక్తస్రావం ఏర్పడడం వల్ల క్యాన్సర్ వ్యాపిస్తుంది. పురుషుల్లో ధూమపానం, మద్యపానం వల్ల, పొగాకు ఉత్పత్తులను నమలడం వల్ల క్యాన్సర్ పాలవుతున్నారు. అయితే వీటిని ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే కోలుకుంటారు. కీమోథెరపీ, మరొక రెండు రకాల వైద్యాల వల్ల ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వర్ణమోహన్ కుమార్ వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకంటే క్యాన్సర్ అనేది ప్రాణాంతకం అని చెప్పేసి అందరూ అనుకుంటారు, కానీ దాని మొదటి స్టేజ్లో మనం గుర్తించినట్లయితే, అంటే స్టేజ్ వన్ స్టేజ్ టూలో గుర్తించినట్లయితే కంప్లీట్గా టైం చేసి మనకి అందరిలాగే నార్మల్ లైఫ్ ఉండే అవకాశం ఉంటుంది. మన ఇండియాలో అయితే ఎస్పెషల్లీ ఆడవాళ్ళు అయితే రొమ్ము క్యాన్సర్ మరియు సర్వీస్ క్యాన్సర్, కాబట్టి నుంచి ముఖ ద్వారా క్యాన్సర్ చాలా కామన్గా వస్తూ ఉంటాయి. అదే మగవాళ్ళు అయితే మొత్తం నోటి క్యాన్సర్, తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు స్టమాన్ క్యాన్సర్స్ ఇవన్నీ చాలా కామన్గా వస్తుంటాయి. ఇవే కాకుండా క్యాన్సర్లో క్యాన్సర్ అనేది మన బాడీలో ఏ ఆర్గన్కైనా కానీ రావచ్చు. ఈ కార్తీక ఇవేంటంటే చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాం. సో ప్రధానంగా నోటి క్యాన్సర్, లంగ్ క్యాన్సర్కి ముఖ్య కారణం స్మోకింగ్. స్మోకింగ్ అనే కాదు, టొబాకో ప్రొడక్ట్స్ ఏది యూజ్ చేసినా కానీ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. సో ఈ క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు, రొమ్ము క్యాన్సర్ అయితేనేమో రొమ్ములో గడ్డలాగా తగ్గడము, లేదా నిప్పుల నుంచి గడ్డలాగా గడ్డి పురిగిలాగా అంటే రక్తంతో కలిసిన పురిగిలాగా బయటికి రావడము, కొంటు రావడము. అదే గర్భసంచి ముందు ద్వారా క్యాన్సర్ అయితే మాత్రం ఋతుక్రమం మధ్యలో మెన్స్ట్రుయల్ సైకిల్స్ మధ్యలో బ్లీడింగ్ అవ్వడము, పొత్తి కడుపులో నొప్పి రావడము. సో ఇలాంటివే కాకుండా చాలా లక్షణాలు ఉంటాయి. సో ఇలాంటివన్నీ ఉన్నట్టయితే ఎస్పెషల్లీ 40 ఏళ్ళు దాటిన మహిళల్లో ఉన్నట్లయితే మాత్రం ఒకసారి గట్టిగా ఉన్న మాస్పాలు చూపించుకుంటే మంచిది. ఈ క్యాన్సర్కి కీమోథెరపీ అంటే క్యాన్సర్ ఇంజెక్షన్స్, రేడియేషన్ థెరపీ అండ్ ఆల్సో సర్జరీ అని చెప్పేసి మూడు రకాల ట్రైమోడాలిటీ ట్రీట్మెంట్ అంటాము. ఈ రకమైన ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే డెఫినెట్గా మనము క్యాన్సర్ని కంప్లీట్గా నయం చేసే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.